Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. ఈ మధ్యన అసెంబ్లీ లెజిస్లేచర్ని దానికి ఏం పవర్స్ లేవు, దాన్ని ఏం చేసినా చెల్లుబాటు కాదు అన్నటువంటి మాటలు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. కొన్ని అంశాలు కోర్టు పరిధిలో కూడా ఇలా వచ్చాయని చెప్పి కూడా చాలామంది మాలంటోళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనిపైన ఈరోజు మా గౌరవ సీనియర్ సాంసభ్యులు ధర్మాన ప్రసాద్ రావు గారు కూడా దీనిపైన చర్చ జరగాల అటువంటిది తను కూడా చెప్పడం జరిగింది. మేము కూడా బీఎస్సీ సమావేశంలో ఈ అంశంపైన లేవదీసి గౌరవ స్పీకర్ యొక్క డెసిషన్స్ ఆయన కూడా ఈ దీనిపైన ఏదైతే జరుగుతుందో వివరించి దీనిపైన సుదీర్ఘంగా చర్చ జరుగుతాయి మేలు అంటుంటే మా యొక్క ఆలోచన కూడా. ఏదైతే గౌరవ ధర్మాన ప్రసాద్ గారు రావు గారు రాశారో లెటరు దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతాయి మంచిది. ఎందుకంటే ఒకరి వీరు అంటే ప్రజాస్వామ్యంలో ఈ సావరిన్ కంట్రీలో ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని కించపరచే హక్కు ఎవరికీ ఉండదు. మరి దీనిపైన స్పీకర్ గారు పర్మిషన్తో చర్చ కూడా జరపడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంశాలన్నీ మాట్లాడతామని చెప్తాను. ఏ అంశాలు ఏదైతే మనం అనుకున్నామో ఇప్పుడు నేను చెప్పాను. ఒక సిస్టమ్ లెజిస్లేషన్ పార్టీకి హక్కులు లేవు అన్నటువంటిది ఏదో కొంచెం మాట్లాడారు, దాంట్లో వచ్చినాయన్నటువంటి అంటున్నారు. దీనిపైన తీసుకొని మా హక్కులు ఏమున్నాయి, ప్రజా సంరక్షణలో అసెంబ్లీ బాధ్యత ఏంది, దీనికి ఉన్న చట్టం చేసేటువంటి బాధ్యత ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా చర్చల ద్వారా తెలియజేస్తాం ప్రజలకు కూడా తెలియజేస్తాం.